ஓம் சாய்ராம். ஓம் சாய் ஸ்ரீ சாய் ஜெய ஜெய சாயி. ஸ்ரீ சச்சிதானந்த சமர்த்த சத்குரு சாய்நாத் மகாராஜ்கி ஜெய். சாய்ராம் సాయిరామ్ అండి. మన సాయి బంధువులందరి మీద బాపవారి ఆశిష్యులు ఎలవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో వచ్చేసి బాబావారు మనల్లో చూసే ముఖ్యమైన అతి ముఖ్యమైన విషయం ఏమిటి, అసలు ఏమి గమనిస్తారు, ఫలానా వ్యక్తి ఉన్నారంటే ఆ వ్యక్తి ఎన్నో కోరికలు కోరుతాడు దేవుడి దగ్గర, ఎంతో పూజ చేస్తాడు, ఏయో సేవలు చేస్తూ ఉంటాడు, ఎన్నెన్నో చేస్తాడు, ఎన్నెన్నో కోరికలు కోరుతాడు. అలా ఆ విధంగా భగవంతుణ్ణి ఆ దృష్టితో చూస్తాడు. మరి భగవంతుణ్ణి మనల్ని ఏ దృష్టితో చూస్తాడు, ఎలా చూస్తాడు, ఏమి అసలు ముందు ముఖ్యమైనది, మనలో ఆయన గమనించే విషయం ఏమిటి అనేది ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాము. అయితే మీకు ఒక దేవునికి సంబంధించి చిన్న స్టోరీ చెప్తాను. చిన్నదేనండి స్టోరీ, అంటే పెద్దదేం కాదు, దాన్ని బట్టి మీకే అర్థమైపోతుంది. అలాగే మనం ఉండాలనేది మనం మాట్లాడుకుందాం తర్వాత. పూరి తెలుసు కదా అందరికీ, పూరి జగన్నాథ స్వామి. పూరి అంటే తినే పూరి కాదండి, పూరి జగన్నాథ స్వామి తెలుసు కదా, ఆలయము జగన్నాథ స్వామి. అయితే అక్కడికి కొంతమంది భక్తులు టూరిజం అంటే మనం వెళ్తూ ఉంటాం కదా యాత్రలకి, అలా వెళ్తారనమాట. అలా వెళ్ళినప్పుడు కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళినప్పుడు ఆ ఫ్యామిలీ మెంబర్స్లో ఒక ఆవిడ దర్శనము అన్నీ అయిపోయి రిటర్న్ ప్రయాణం అయ్యే ముందు ఆమె ఏం చేస్తుంది, ఆమె మనసుకి అంగీకరించదు స్వామివారిని వదిలి రావాలి, ఇంకా రావాలని అనిపించదు, మనకి అంతే కదా బాబావారి గుడికి వెళ్తే రాబుద్ది అవుతుందా వెనక్కి తిరిగి చూసి అనిపిస్తుంది, కానీ రావక తప్పదు. అలా ఆవిడ అనుకుంటుంది స్వామివారిని విడిచి వెళ్ళబుద్ది అవ్వట్లేదు, ఏం చేయాలి అని చెప్పేసి చివరికి ఒక నిర్ణయం తీసుకుని నేను ఇక్కడే ఉండిపోతాను, స్వామివారికి సేవ చేసుకుంటూ ఉంటాను. అంటే ఆవిడ 50-60 ఏజ్, ఆ ఏజ్ ఎలాంటి బాధ్యతలు అనేవి ఉండవు కదా, మ్యాక్సిమం అయిపోతాయి. అయితే అక్కడే ఉండిపోతాను, స్వామివారికి సేవ చేసుకుంటాను నేను ఇక్కడ అని అక్కడే స్థిరపడిపోయిందనమాట. అయితే తను ప్రసాదం చేసి రోజు నేను స్వామివారికి పెట్టాలి అనే వాత్సల్యం, అంటే వాత్సల్యం అంటే ప్రేమ, ఆ ప్రేమ ఉండేది ఆవిడకి ఆ జగన్నాథ స్వామి మీద, అలా ఉండేది. అయితే ఏం చేసింది, తన దగ్గర ఉన్న డబ్బుతో అక్కడ ఒక చిన్న గుడి ఆవరణలోనే ఒక చిన్న పాకలాగా కట్టుకుని అందులో ఉంటూ రోజు స్వామివారికి ప్రసాదం చేస్తుంది. చేసి తీసుకెళ్దాం వెళ్ళేలోపు వీళ్ళెవరూ రానివ్వరు ఆమెని, ఎవరు రానిచ్చేవాళ్ళు కాదు, నువ్వు తేవడం ఏంటమ్మా, నువ్వు తేకూడదని అది ఇది అని చెప్పి బయటకు నెట్టేసే చేయడం చేసేవాళ్ళు అనమాట. అయితే నేను స్వామివారి దగ్గరికి వెళ్ళి పెడుతుంటే వద్దంటున్నారు, స్వామివారినే నా దగ్గరికి రప్పించుకుంటానని చెప్పి తనకు తన ఇంట్లోనే స్వామివారి ఫోటో పెట్టుకుని ఫోటో ముందు ప్రసాదం పెట్టి ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారిని కొలవడం ప్రారంభించింది. కొలవడం అంటే పూజలు ఇవి కాదు, మనసులోనే ఎంత ప్రగాఢ విశ్వాసాన్ని, ప్రేమని, వాత్సల్యాన్ని చూపిస్తూ పిలుస్తుందన్నమాట. అయితే స్వామివారు ప్రత్యక్షమయ్యి వచ్చి ఆమె ప్రసాదాన్ని తిని వెళ్తూ ఉంటారు. రోజు అలాగే జరుగుతుంది, చక్కగా టైం లేవడం ప్రసాదం చేయడం, లేవడం ప్రసాదం చేయడం అనమాట ఆవిడ పని. అయితే ఒకరోజు ఆమె ఇంటికి ఒక గురువు అంటే ఒక బ్రాహ్మణుడు ఎవరో ఉంటారు కదా, వాళ్ళు వస్తారనమాట. వాళ్ళు వచ్చి చూస్తారనమాట, చూసి ఏంటమ్మా ఏం చేస్తున్నావు అంటే స్వామివారికి టైం అయిపోతుంది ప్రసాదం చేయాలి అని చెప్పానంటే నువ్వు చాలా తప్పు చేస్తూ అంటే ఆమె చేసే మిస్టేక్ ఏంటి, స్నానం చేయదు, స్నానం చేయకుండా లేవగానే అంటే అనుకుంటుంది అమ్మో జగన్నాథ స్వామిని ఏంటి ఇంత ఎర్లీ మార్నింగ్ లేపేస్తున్నారు, అంటే ఉదయాన్నే లేపేస్తారు కదా అభిషేకానికి అని చెప్పాను, అలాగా లేపేస్తున్నారు స్వామివారికి ఆకలేసేస్తుందేమో, అంత లేవగానే ప్రసాదం చూస్తే ఎప్పుడుకో పెడతారు ఎలాగని చెప్పేసి తను స్నానం చేస్తే లేట్ అయిపోతుందేమో అని చెప్పి లేవడం ప్రసాదం వండి పెట్టేయడం, లేవడం ప్రసాదం వండి పెట్టేయడం, అలాగే స్వామివారు రావడం తినడం వెళ్ళిపోవడం, రావడం తినడం వెళ్ళిపోవడం జరుగుతూ ఉండేది. ఇదంతా గమనించిన ఆ బ్రాహ్మణుడు అనేవాడు, అమ్మ నువ్వు చాలా తప్పు చేస్తున్నావు, స్నానం చేసి చేయాలమ్మా స్వామివారికి ప్రసాదము, నువ్వు శుచిగా ఉండాలి, వండే పాత్రలు శుచిగా ఉండాలి, వంటగది శుచిగా ఉండాలమ్మా, శుభ్రంగా చేయాలి స్వామివారికి ఏం చేసినా అని చెప్పని చెప్తారంట. అవునా అని చెప్పి ఆ రోజు ఏం చేస్తుంది, ఆ రోజు మార్నింగ్ లేస్తుంది, చక్కగా స్నానానికి వెళ్తుంది, ఈలోపు ప్రసాదం పెట్టే టైం అవుతుంది కదా స్వామివారు రోజు టైం లాగానే వచ్చేస్తారనమాట, ఏంటి ఇంకా ప్రసాదం పెట్టలేదు అని చెప్పేసరికి ఆవిడ స్నానానికి వెళ్ళి ఉంటుంది, స్నానం చేస్తుందని చెప్పి స్వామివారు మళ్ళీ బయటకు వచ్చేస్తారు. మళ్ళీ కొంతసేపటికి వెళ్ళేసరికి మళ్ళీ ఏం చేస్తుంది, ప్రసాదం ఉండదు అక్కడ, వంటగది శుభ్రం చేసుకుంటుంది, మళ్ళీ చూసి మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు స్వామి. మళ్ళీ కొంతసేపటికి వెళ్ళేసరికి ఏం చేస్తుంది, మళ్ళీ వంట పాత్రలు శుభ్రం చేసుకుంటుంది, మళ్ళీ స్వామివారికి ఆకలేస్తుంది, అక్కడ చూస్తేనేమో ఉదయ హారతి టైం అయిపోతుంది, పూజలు అభిషేకాలు టైం అయిపోతుంది అని చెప్పేసి స్వామివారు మళ్ళీ బయటకు వచ్చేస్తారు. మళ్ళీ కొంతసేపటికి వెళ్ళి చూస్తే అప్పటికి ప్రసాదం చేసి పెట్టి ఉంటుంది, అమ్మ చేసిందని చెప్పి గబగబా తింటూ ఉండగా అక్కడ ఆ స్వామివారికి కటన్ ఉంటుంది కదా, కటన్ తీసి దర్శనం ఇచ్చే టైం అయిందనమాట. దర్శనం
ఇచ్చి హారతి ఇచ్చే టైం అవగానే స్వామివారు ఇక్కడ తింటూ ఉన్నారు కదా, గబగబా అక్కడ పెట్టేసి వెళ్ళిపోయి తన స్థానంలో వెళ్ళిపోయి నుంచున్నారనమాట. అప్పుడు పూజారి కటన్ తీసి చూసేటప్పటికి స్వామివారి మూతి నిండా కిచడీ ప్రసాదం ఉందన్నమాట. స్వామివారు ఉన్నప్పటికీ పంతులు గారు అదే ఉంటారు కదా స్వామివారి చుట్టూ, వాళ్ళు చూసి ఏంటి స్వామి ఇంకా హారతి ఇవ్వలేదు, నేను ప్రసాదం కూడా పెట్టలేదు, మీకేంటి ఇలా ఉంది మూతి అంతా ప్రసాదం అయిపోయింది అంటే మరి నా భక్తురాలు చేసింది, నేను తింటున్నాను మీరు లోపు ఇలా పిలిచేశారు, మరి ఏం చేయను వెంటనే పరిగెత్తుకుని వచ్చేసాను, అసలు ముందు నా భక్తురాల దగ్గర ఒక అతను చేరాడు ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్పి కండిషన్లు అదే ఈ పెడుతున్నాడు, తనకి ముందు అతన్ని అక్కడి నుంచి పంపించేయండి అని అతను అన్నీ చెప్పడం వల్లే నా భక్తురాలు సమయానికి నాకు ప్రసాదం చేయలేకపోయింది, నేను తినలేకపోయాను, ఇక్కడ దర్శనానికి నా స్థానంలోకి నేను వెంటనే రాలేకపోయాను అని చెప్పని చెప్తారనమాట. అప్పుడు ఈ పూజారులు అందరూ వెతుక్కుంటూ వెళ్ళి అసలు ఎవరు చేస్తున్నారు ఏం చేస్తున్నారు అని చెప్పిన వెతుక్కుని వెళ్ళి పరిమాల ఇంటికి వెళ్ళేసరికి అప్పుడు అతను అక్కడ ఉండేటప్పటికి చెప్తారనమాట, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, స్వామివారు ఇక్కడ ఉండొద్దు అన్నారు, ఆమె ఇష్ట ప్రకారం ఆమె ప్రేమపూర్వకంగా ఎలా చేస్తే అలా స్వీకరిస్తానన్నారు, మిమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమన్నారని చెప్పేసరికి సర్లే అని అతను ఆ బ్రాహ్మణుడు వెళ్ళిపోతాడనమాట. ఇక తను ఆవిడ ఏం చేస్తుందంటే స్వామివారు వచ్చే టయానికి మొత్తం అంతా సిద్ధం చేసుకుని ఉంటుందన్నమాట. అప్పటి నుంచి అలా గడిచిపోయేదనమాట. భగవంతుడు మన మనసులో ఉన్న ప్రేమ, ఆయన మీద చూపించే వాత్సల్యం, కరుణ వాటిని చూస్తారు, కానీ మన యొక్క ఇలాంటి ఆర్భ ఇది ఇవి కాదండి, నియమాలు నిష్టలు కాదు. కాకపోతే మనం ఇటు తిరిగి ఉండము, అంత ఇదనేది మనం చెయ్యము. ఏ చిన్న పని భగవంతునికి చేయాలనుకున్నా స్నానం చేసే చేస్తాము, మనకి మినిమం నాలెడ్జ్ అనేది ఉంటుంది కదా, ఏం చేయాలి ఎలా ఉండకూడదు. ఇప్పుడు లేడీస్ ఉంటారు పీరియడ్స్ టైం అప్పుడు మామూలుగా స్నానం అనేది చేస్తారు, చేయకుండా ఉండరు కదా, స్నానం చేస్తారు. అలాగే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్కి సంబంధించిన ఆ సిచ్యువేషన్స్లో కూడా శుచిగానే స్నానం చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. అలా కూడా పట్టించుకోకుండా భగవంతుని దగ్గరికి అనేది ఎవరు మ్యాక్సిమం వెళ్ళరు, అసలు ఎవరు వెళ్ళరు. కాబట్టి ఇలాంటి మినిమం ప్రిన్సిపల్స్ అనేవి ఉంటాయి, అవి మనం పాటిస్తే సరిపోతుంది. కానీ ప్రత్యేకంగా ఇంట్లో అన్నీ ఉతికేసేయాలి, ఇంట్లో అన్నీ కడుకొచ్చేయాలి, ప్రతి చిన్న గిన్నె ప్లేట్తో సహా కడగాలి అంటే ఆ నియమాలు అనవసరమని చెప్పేది భగవంతుడు. ఎవరికైనా సరే ఏ భగవంతుడైనా చెప్పేది అదే, మనసుతో అర్పించు, మనసుని అర్పించు, మనస్ఫూర్తిగా చెయ్యి అంటారు. ఇప్పుడు మనము ఒక పూజ జరుగుతుందనుకోండి, సపోజ్ బాబావారిని తీసుకుందాము, మనం బాబావారి పూజ చేసుకుందాం అనుకోండి, ఏం చేస్తాం, రెండు మూడు రోజుల ముందు నుంచి ఇళ్ళు వాకిళ్ళు అన్నీ క్లీన్ చేసుకోవడము, అన్నీ వాష్ చేసుకోవడం లాంటివి చేస్తాము. కానీ భగవంతుడు వచ్చి వాటి మీద కూర్చుంటాడా లేదా తెలియదు, కాకపోతే మన సాటిస్ఫాక్షన్ కోసం మనం చేసుకుంటాం, ఓకే ఆ టైంలో అంటుకున్నామేమో ఈ టైంలో అంటుకున్నామేమో అని, ఓకే కాదంటే లేదు. కానీ మన మనసు అనేది నిర్మలంగా మంచిగా ఇతరుల గురించి మంచి భావాలు మంచి ఆలోచనలు ఎల్లప్పుడూ మంచి ఉద్దేశాలు మంచి ఆలోచనలు మంచి పనులు చేస్తూ ఉంటే భగవంతుడు ఖచ్చితంగా మన మనసులోకి వస్తాడండి. మన ఇంట్లోకి వస్తాడో లేదో తెలియదు, కానీ అలా చేస్తే ఇలా చేస్తే మాత్రం మన మనసులో వచ్చి ఖచ్చితంగా భగవంతుడు ఉంటాడు. ఆ ఒక్క విషయం మాత్రం అందరూ గమనించండి, ఈ ఒక్క విషయమే ప్రతి ఒక్కరిలో భగవంతుడు చూసేది, ఏ దేవుడైనా కానివ్వండి ఈ ఒక్క విషయమే చూస్తాడు. కాబట్టి ఏ దేవుడికి ఏ పూజ చేసినా భక్తి శ్రద్ధలతో చేయండి, ఇతర విషయాల్లో సమయం అనేది తగ్గించుకోండి, చేయొద్దని నేను చెప్పట్లేదు, తగ్గించుకుని భగవంతుని మీద ధ్యాస ఎక్కువ పెడతాడని ఆశిస్తూ బాబావారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇట్లు మీ లవ్ గని సాయిరామ్.